అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు ఈ వీడియో అయితే శరన్నవరాత్రుల్లో 7వ రోజు అండి. సరస్వతీదేవి అలంకారం అన్నమాట, ఐశ్వర్యాంబిక అమ్మవారికి. అయితే 7వ రోజు ఉదయం అయితే సరస్వతి పూజ 6:30 కల్లా వచ్చామని చెప్పారు కదండి. పిల్లల్ని అయితే నేను తీసుకుని వెళ్ళానని ముందు వీడియో చేశాను కదా. పిల్లల పూజ అయిపోయాక అప్పుడు యథావిధిగా మేము ప్రతిరోజు చేసుకునే లలిత కుంకుమార్చన అయితే ఉంది కదండి, అదనమాట. ఇప్పుడు ముందు పిల్లలు చేసేసుకున్నారు, 24,000 మంది పిల్లలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. 32,000 మంది పిల్లలు అయితే సరస్వతి పూజకు వచ్చారండి. ఇప్పుడైతే ఇక్కడ బయట వర్షం కురుస్తుందండి. వర్షం కురుస్తుంటే అలా పైకి తీసామన్నమాట వీడియో. ఇప్పుడే కుంకుమార్చన అయితే స్టార్ట్ అవుతుందండి. మీరు సంకల్పం చేసేసరికల్లా వర్షం తగ్గిపోతుంది. మీరు చక్కగా ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తారని చెప్పి ప్రసాదంలో పరిపూర్ణానంద స్వామి చేతే చెప్పారండి. అదేవిధంగా చక్కగా మేము సంకల్పం చేసుకునేసరికల్లా వర్షం తగ్గిపోయి ఎండ వచ్చేసింది అన్నమాట. ఉదయం చేసుకున్న పిల్లలైతే 32,000 మంది వచ్చారు కదండి సరస్వతి పూజ. ఇప్పుడు కుంకుమార్చనకు వచ్చిన శ్రీమూర్తులు అయితే 38,000 మంది వచ్చారటండి. మార్నింగ్ వచ్చిన పిల్లలందరికీ ఇంకా పేరెంట్స్కి కూడా ప్రసాదాలు అన్నీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మాకు కూడా ప్రసాదాలు పెట్టారండి. చివరిలో మేము రోజు కూడా అక్కడే ప్రసాదం తినేసి అది భోజనాలు చేసి వెళ్తున్నామని చెప్పాను కదా. ఆ వీడియో అయితే నేను ఎప్పుడు తీయలేదు. ఈరోజు అయితే చివరిలో మేము భోజనాల దగ్గర చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా తీసి యాడ్ చేశానండి. ఈ దసరా నవరాత్రులు 10 రోజులు కూడా అనంతలక్ష్మి గారి ప్రసంగం ఉంటుందని చెప్పి చెప్పాను కదండి. కానీ ఈరోజు అయితే ఇంకా చెన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ఇంకా కాశీ నుంచి ఒక స్వామీజీని కూడా ప్రసంగానికి అయితే తీసుకొచ్చారండి. అది కూడా చిన్న చిన్న వీడియోలు అయితే తీసాము ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా మార్నింగ్ సరస్వతి పూజ వేరే వీడియో చేశాను, ఇది సపరేట్గా వీడియో చేశాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మవారు పులకించి మిమ్మల్ని ఆవహించి ఉన్నది. నేను ఇలా ఈ స్వామివారి వెనకాల అలా వెడుతుంటే ఈ పరిపూర్ణమైన గతి, పరిపూర్ణమైన మార్గం ఇది. అటు మహాద్భుతంగా భక్తులు పూజ చేస్తున్నారు, ఇటు భక్తురాండ్రు పూజ చేస్తున్నారు. ఆ మధ్యలోంచి ఆ నామాలన్నీ వింటూ అలా వెళ్ళటం అనేది ఎంతకన్నా భాగ్యం ఏమన్నా ఉంటుందమ్మ. ఎంత అద్భుతమైన భాగ్యం, ఏ రాజకీయ నాయకుడికి ఉంటుంది నిజంగా? ఎంతటి భక్తుడికైనా సరే ఏమాత్రం ఉంటుంది, భక్తుడు ఒకచోట కూర్చుని పూజ చేస్తాడు. మీకే లేదా భాగ్యం, నాకు కలిగింది. మీరు అక్కడ కూర్చుని పూజ చేస్తున్న నాకు కలిగించారు మీరు భాగ్యాన్ని. పూజ చేయించుకునే పరిపూర్ణ గతిని ఈరోజు నా స్వామివారు నన్ను అలా వెడదాం రండి. ఎందుకంటే కవిని కనుక ఒక కవి చూచినప్పుడు ఒక పరమాద్భుతమైన దివ్యమైన దృశ్యాన్ని పులకించి స్పందించి ఒక పాటగానో పద్యంగానో రాస్తాడు. రేపు ఆ మహాశక్తి యాగానికి కావాల్సిన పాట, దానికి కావాల్సిన ప్రేరణని స్పందనని కలిగించాలి ఈ కవికి అని ఆయన భావించినట్టున్నారు రెడ్డి అని అన్నారు. కానీ అది నా భాగ్యం అయింది, పరమాద్భుతమైన దివ్యానుభూతి కలిగింది. ఈ సందర్భంగా ఈ సప్తమి తిథి నాడు ఈ అమ్మవారి సరస్వతి అవతార విశేష సమయంలో 4 మాటలు మాట్లాడతాను మీకు అమ్మ. సప్తమి గురించి ఆయన జ్యోతిష్ శాస్త్రం గురించి చెబుతూ సప్తమ స్థానం గురించి కూడా చెప్పారు. ఇది సప్తమ స్థానం, కళత్ర స్థానం అంటారు దీని భాగం. త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి అస్త్రదేవి కామేశ్వరి భగవాని నిత్య క్లిన్నే భేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే శమయీ షష్ఠీ శమయీ ఉడ్డీ శమయీ చర్యానాథమయీ లోపాముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ అణిమా సిద్ధే లగిమా సిద్ధే
గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే బుద్ధి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేసరి సర్వబీజే శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశా పరిపూరక చక్రస్వామిని ఉత్తయోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాకురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభన చక్రస్వామిని హృదయం తెల్ల తామర చేయవి తల్లి నా హృదయం నిన్ను కొలిచే హంస చేయవి ఆత్మవిశ్వాసం కంఠం చేయవి కచ్చపి వీణ కనాల్కను చేయవి చేతి చినుకగా తెల్ల తామర పూ చేయవి తల్లి నా హృదయం అనుదినము నిన్ను కొలువగ చేయుం ఆయువు జపమాల 100 పూసలున్న జపమాలలాగా 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని నేను జపమాల చేస్తాను అలా అనుదినము నిన్ను కొలువగ చేయుం ఆయువు జపమాల దీర్ఘాయువు జపమాల మనస్సు కొరలను కుతలుగా చేయు చేతి పుస్తకమున నీ చేతి పుస్తకమున ఎవరన్నా పని చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారండి అంటారు గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం ఏముంది ఎవడన్నా ఒక 16 అంగుళాల గోరు లేవద్దు స్క్రీన్ మీద ప్లే చేసే వీడియో అందరికీ కనిపించాలి కదా ఎవరు బైక్ లేవ ప్లే చేసి Thank you.
Thank you.